ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామ్సమ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మేము కూడా చాలా చాలా బాగున్నాము అండ్ ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే యూట్యూబ్ రిలేటెడ్ వీడియో చేద్దామని అనుకుంటున్నానండి ఎందుకంటే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేనైతే ఈ విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను మనకి యూట్యూబ్ స్టార్ట్ చేశాక చాలా చాలా విషయాలు తెలియదండి సో మాకు కూడా తెలియలేదు సో మనకి స్టెప్ బై స్టెప్ అలా వెళ్తున్నప్పుడు మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి సో ఏవి ఇంపార్టెంట్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది సో అలాగే యూట్యూబ్ వీడియోస్కి తమ్నైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే మనం బయట కనిపించే పిక్చరే తమ్మనైల్ అనమాట అది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ చాలామంది వీడియోస్ ఎంత బాగా తీసినా ఎడిట్ ఎంత బాగా చేసినా ఎవరైనా తమ్నైల్ పట్టే కదండి లోపలికి వెళ్తారు సో యూట్యూబ్లో కూడా ముందుకి బాగా సక్సెస్ అవ్వాలి అంటే మనకి తమ్నైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ తమ్మ ప్రిపరేషన్ ఈరోజు చూపిస్తాను సో దానికి ఎటువంటి యాప్స్ యూజ్ అవుతాయి ఎటువంటి కలర్స్ యూజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది తమ్ము ఒక సైజు ఉంటుందండి ఆ సైజుని బట్టి మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట సో మన ఎస్ఈఓని ఫాలో అవుతుంటే మాత్రం దానికి ఒక సైజు ఉంటుంది సో కంపల్సరీగా ఎస్ఈఓ ఫాలో అవుదాము దానికి ఒక పర్టికులర్ సైజ్ ఇస్తూ తమ్నల్ క్రియేట్ చేద్దాము చాలా చాలా సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యేటట్టు నేను అయితే స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎవరికైనా తమ్నైల్ చేయడం రాకపోతే ఈ వీడియోని చూసి కూడా మీరు నేనైతే ఏ ఏ స్టెప్స్ ఫాలో అవుతున్నానో మీరు కూడా అవే స్టెప్స్ ఫాలో అవుతే పర్ఫెక్ట్గా తమ్నైల్ అనేది చాలా చాలా బాగా వస్తుంది అండ్ ఏంటంటే చాలామందికి వీడియోస్ చేస్తుంటారు బాగా ఎడిట్ చేసి పెడుతూ ఉంటారు కానీ తమ్నెల్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదండి సో చాలామంది మనకి టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తుంటారు మనకి తమ్నైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అంటారు కాకపోతే వన్స్ మనకి తమ్నెల్ క్రియేట్ చేయడం వచ్చేసింది అనుకోండి అది ఇంకా మనకి ఈజీ అయిపోతుంది అనమాట సో మనకి పర్ఫెక్ట్గా తమ్నెల్ చేయడం దానికి ఏమేమి అవసరమో చూద్దాము సో పర్ఫెక్ట్గా మీరు అవి తెలుసుకుంటే మీరే డెఫినెట్గా బాగా క్రియేట్ చేస్తారు సో మనం ఒక్కసారి దృష్టి పెట్టి బాగా నేర్చుకుందాం ప్రతిసారి కూడా ఆ పనిని ఈజీ చేసుకుందాం సో ఇంకా లేట్ చేయకుండా తమ్నెల్కి వెళ్ళిపోదాము మనకి తమ్నెల్ ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని యాప్స్ యూజ్ అవుతాయండి ఆ యాప్స్ బట్టి మనకి తమ్నెల్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఆల్రెడీ తమ్నైల్కి ఎటువంటి యాప్స్ యూజ్ అవుతాయో నేను ఆల్రెడీ ముందు ఒక వీడియో చేశాను సో చూడకపోయినా పర్వాలేదు ఇక్కడ మళ్ళీ ఇంకోసారి నేను ఎటువంటి యాప్స్ యూజ్ అవుతాయో నేను పక్కన షేర్ చేస్తాను సో మొదటిగా అందరూ అయితే నేనైతే ఎటువంటి యాప్స్ యూజ్ చేస్తాను నేను ఎందులో తయారు చేస్తానో మీకు చూపిస్తాను సో మనకి తమిళని ప్రిపేర్ చేసుకోవడానికి చాలా చాలా యాప్స్ ఉన్నాయి కాకపోతే ఈరోజు నేను ఎటువంటి యాప్స్ యూజ్ చేసి తమిళని క్రియేట్ చేస్తానో మీకు షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఫిక్స్ ల్యాబ్ అనే యాప్ని యూజ్ చేస్తానండి మనకి ప్లే స్టోర్లో అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ అక్కడ నుంచి మనం యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫిక్స్ ల్యాబ్ ఇన్స్టాల్ చేసుకోవాలి గూగుల్ కీబోర్డ్ ఉంటుంది కదండీ తెలుగు కీబోర్డ్ అది ఇన్స్టాల్ చేసుకోవాలి అది కూడా ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ మన పిక్చర్స్ ఉన్నాయి అనుకోండి మన బ్యాక్గ్రౌండ్ బాగోకపోతే బ్యాక్గ్రౌండ్ కట్ చేయడానికి మనకి ఒక యాప్ ఉంటుంది అనమాట అది యూజ్ చేసి మనకి బ్యాక్గ్రౌండ్ ఎటువంటి బాగోకపోయినా దాన్ని మనం తీసేయవచ్చు అది రిమూవ్ డాట్ బిజీ అని ఉంటుంది అది కూడా మనకి ప్లే స్టోర్లో గా ఉంటుంది ఏంటంటే మనకి అందరికీ తెలిసిన విషయమే ఏదైనా గూగుల్ పిక్స్ యాడ్ చేయాలనుకుంటే ఫ్రీ డౌన్లోడ్ అందులోకి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటాము ఒకవేళ యూజ్ చేసినా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే పోతున్నా కూడా మన పిక్చర్స్ బట్టి మన బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా మనం చాలా బాగా క్రియేట్ చేసుకోవచ్చు సో ప్రస్తుతానికైతే ఒక తమ్నైలు కొంచెం పర్ఫెక్ట్గా రావాలండి ఈ యాప్స్ సరిపోతాయండి మనీ మనం అంతా ఓవర్గా థింక్ చేయా అవసరం లేదు సో ఈ యాప్స్ యూజ్ చేసి మనం ఎటువంటి తమ్నైళ్ళు తయారు చేయొచ్చో చూద్దాము ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఓకే మనం బ్యాక్గ్రౌండ్ కోసం ఫస్ట్ అయితే గూగుల్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి పిక్చర్స్ అనేవి సో ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ నేచర్ పిక్స్ అని నేను కొట్టాను సో మనకి నేచర్ సంబంధించిన ఫ్రీగా అన్నీ కూడా వస్తాయి అన్నమాట సో అందులో ఏదైనా మనకి నచ్చినవి సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ డౌన్లోడ్ చేసుకునేవి మళ్ళీ మనం గ్యాలరీలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఉంటాయి కదా మనము బ్యాక్గ్రౌండ్ అంటే కొంచెం ఎఫెక్ట్ కోసం మనం బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాము నార్మల్గా మనకి బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు అనుకుంటే మాత్రం మనం పిక్స్ లాబ్ యూజ్ చేసి అందులో ఉన్న అందులో ఉన్నవి యూజ్ చేసి మనం సింపుల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు కాకపోతే మనం ఇలా పిక్చర్స్ని డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం వల్ల మనకి కొంచెం లుక్ అనేది కొంచెం స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది అనమాట సో అందుకని నేను డౌన్లోడ్ చేశాను సో నేను డౌన్లోడ్ చేసిన పిక్ ద్వారానే మీకు తమినల్ చేసి చూపిస్తాను అండ్ సో మనకైతే డౌన్లోడ్ అయిపోయింది మనకి గ్యాలరీలో కూడా ఉంది తర్వాత ఇప్పుడు మన ఇమేజ్కి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కట్ చేయాలి అనుకున్నప్పుడు రిమూవ్ డాట్ బీజీ దాంట్లోకి వెళ్ళాలి సో అక్కడ అప్లోడ్ ఇమేజ్ అని అడుగుతుంది చూడండి అక్కడ అలాగా దాని మీద క్లిక్ చేశాక మనం గ్యాలరీలోకి వెళ్తే మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ కట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో టాప్ రైట్లో చూడండి టిక్ మార్క్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయగలనే మనకి ఇమేజ్ అనేది ఇలాగా అప్లోడ్ అవుతుంది సో అప్పుడు అది ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్ కట్ చేసి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వస్తుంది కింద డౌన్లోడ్ ఉంది కదా అది కంపల్సరీగా క్లిక్ చేయాలి మీరు అది క్లిక్ చేయకపోతే మళ్ళీ అది పోతుందనమాట సో అది క్లిక్ చేస్తే అది మనకి గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఒకసారి చూడండి ఇక్కడ చూపిస్తాను చూడండి బ్యాక్గ్రౌండ్ కట్ చేసిన పిక్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది గ్యాలరీలో సో మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ పెట్టాల్సిన అంటే బ్యాక్గ్రౌండ్ తీసేసిన పిక్ కూడా రెడీ అయిపోయింది సో ఇప్పుడు పిక్స్ ల్యాబ్లోకి వెళ్ళాలి అక్కడ మనకు ఆల్రెడీ టెక్స్ట్ న్యూ టెక్స్ట్ అనేది సెలెక్ట్ అయ్యింది సో దాన్ని ఆ పైన చూపిస్తుంది చూడండి ఎల్లో కలర్ మార్కు అక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది అది క్లిక్ చేస్తే మనకు అది పోతుంది సో మనకి చెప్పాను కదా తమ్ముళ్ళు క్రియేట్ చేయడానికి ఒక పర్ఫెక్ట్గా సైజ్ ఉంటుంది ఆ సైజుని మనం పెట్టుకోవాలి రెడ్ మార్క్లో చూపిస్తున్న దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆ తర్వాత అక్కడ క్లిక్ చేయండి అదొక సైజు ఒక విండో ఓపెన్ అవుతుంది అక్కడ ఆల్రెడీ మనకి యూట్యూబ్ తమ్నానికి మనకి చా కావలసిన సైజు అక్కడ ఉంటుందండి అది చేయొచ్చు కానీ మీరు ఇన్ కేస్ ఎస్ఈఓ ఫాలో అవుతాయి అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఫాలో అయినట్లయితే మీరు వేరే సైజ్ ఇవ్వాల్సి వస్తుంది అది కూడా సిక్స్టీన్స్ టు నైనే సో ఇక్కడైతే వన్ నైన్ టూ జీరో అండ్ వన్ జీరో ఎయిట్ జీరో ఇవ్వాలి విత్ హైట్ వన్ నైన్ టూ జీరో వన్ జీరో ఎయిట్ జీరో ఇచ్చి కింద ఓకే బటన్ క్లిక్ చేస్తే మనకి సైజ్ అనేది ఫిక్స్ అవుతుందనమాట సో ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటే మనం చూడండి టాప్ లెఫ్ట్లో ఉంది దాని ప్లస్ని క్లిక్ చేసి నెక్స్ట్ మనం గ్యాలరీ నుంచి ఏమైనా పిక్స్ తీసుకోవాలి అన్నప్పుడు దాన్ని క్లిక్ చేయాలి సో మనకి డైరెక్ట్గా గ్యాలరీకి వెళ్ళిపోతుంది ఆల్రెడీ మనం అక్కడ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకున్న పిక్స్ అనిపిస్తాయి దేన్నో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ ఒక పిక్ని యాడ్ చేసుకున్నానండి సో అది క్లిక్ చేసుకున్నాక మనకి ఇలా కనిపిస్తుంది దాన్ని ఏం చేయాలి అంటే కింద టిక్ మార్క్ అనిపిస్తుంది కదండి దాన్ని క్లిక్ చేయగలే మనకి ఇలా వస్తుంది అనమాట సో ఇండెక్స్ ఫింగర్ యూజ్ చేసి మనం మొత్తం ఆ ఇమేజ్ని తమ్ముళ్ళు ఉన్న సైజులో అంతా ఫిక్స్ చేయాలన్నమాట చూడండి ఎక్కడా కదలకుండా అలా ఫిక్స్ చేసేయాలి సో అలా ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని లాక్ చేయాలండి అది మీకు తర్వాత చూపిస్తాను అండ్ ఇలా ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని మరి డార్క్ అయిపోయింది కదా ఇప్పుడు దాని ఒపేసిటీ అనేది తగ్గించాలన్నమాట కింద ఆప్షన్స్ చూడండి మీకు అక్కడ ఒపేసిటీ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే అది ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాన్ని చూడండి ఇండెక్స్ ఫింగర్స్తో జస్ట్ అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ మీ మూవ్ చేసినట్లయితే మనకి చూడండి పై పిక్చర్ అనేది లైట్ కలర్ టు అలా డార్క్ అవుతుంది అలా డార్క్ టు లైట్ అవుతుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి సో మనకైతే బ్యాక్గ్రౌండ్ కొంచెం లైట్ అవ్వాలి కాబట్టి లైట్గా చేసుకుందాం తర్వాత సో మనకు ఓ పేస్ట్ అయితే తగ్గించుకున్నాము చాలా క్లియర్గా వచ్చింది నెక్స్ట్ ఏం చేయాలి మన పిక్చర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ నుంచి మనం ఏదైనా మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్స్ ఉంటాయి కదండీ సో మన పిక్ అనేది ఒకటి ఆల్రెడీ ఉంది దాన్ని దాన్ని తీసుకోవాలి ఇప్పుడు సో అలా తీసుకుని ఇందాకలాగే రైట్ టిక్ మార్క్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మనకి పిక్స్ ల్యాబ్లోకి అది యాడ్ అవుతుందనమాట సో చూడండి వీడియో చూపిస్తున్నట్టుగా దాన్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెద్దది కానీ చిన్నది కానీ జస్ట్ అది డ్రాగ్ చేస్తే మనకి అయిపోతుంది చూడండి చిన్నది పెద్దది ఈ లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలా రైట్ సైడ్ పెట్టుకోవాలా ఎటువంటి పొజిషన్లో పెట్టుకున్నా పెట్టుకోవాలన్నా కూడా మీ ఇష్టం నేనైతే అక్కడ ఫిక్స్ చేశాను జస్ట్ అలా ఫిక్స్ చేశాను సో దానికి ఏం చేయాలంటే మీరు నెక్స్ట్ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ కానీ మనం తీసుకున్న ఇమేజ్ కానీ ఒక స్ట్రోక్ ఇచ్చినట్లయితే ఒక డిఫరెంట్ లుక్ వస్తుందనమాట కింద ఆప్షన్లో స్ట్రోక్ అని ఉంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ దాని అక్కడ ఎనబుల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి కింద ఏదైనా కలర్ మీరు సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఆ పక్కనున్న అంటే పైన బ్యాక్గ్రౌండ్ ఎలా కలర్ చేంజ్ అవుతుందో ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది మీకు సో తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్కి మనమైతే స్ట్రోక్ ఇచ్చేసాము ఒక సెల ఒక కలర్ సెలెక్ట్ చేసేసుకున్నాము తర్వాత మనం తీసుకున్న ఈ పిక్చర్కి ఉంది కదా మనం తీసుకున్న ఫోటో ఉంది కదా దానికి కూడా మనం స్ట్రోక్ ఇవ్వాలంటే సేమ్ అదేవిధంగా స్ట్రోక్ అనే ఆప్షన్కి వెళ్ళి అక్కడ ఎనేబుల్ చేసుకొని కింద అంటే స్ట్రోక్ కలర్ ఎల్లోగా ఇవ్వాలా లేకపోతే బ్లాక్గా ఇవ్వాలా వైట్గా ఇవ్వాలా అనేది మన చాయిస్ అండి చూడండి బ్లాక్ క్లిక్ చేస్తే బ్లాక్ వచ్చింది స్ట్రోక్ అంటే ఏం కాదు జస్ట్ అవుటర్ లైన్ అనమాట మన ఇమేజ్కి ఉన్న అవుటర్ లైను సో దాన్ని ఆ స్ట్రోక్ అనేది లావుగా ఉండాలా సన్నగా ఉండాలా అనేది కింద మనం జస్ట్ ఇండెక్స్ ఫింగర్తో దాన్ని డ్రాగ్ చేసినట్లయితే మనకి లావు సన్నవనేది వస్తుంది అనమాట సో తిక్గా కంటే కొంచెం తిన్నగా పెట్టుకోండి చాలా బాగుంటుంది లుక్ అనేది సో అది కూడా ఫిక్స్ అయిపోయింది నేను చెప్పాను కదండి ఇలా పెట్టుకున్నాక మనం మళ్ళీ టెక్స్ట్ రాసుకున్నప్పుడు అవి ఇటు కదిలిపోతూ ఉంటాయి సో అలా కదలకుండా ఉండాలి అంటే మాత్రం లాక్ చేసుకోవాలి పైన చూపిస్తున్న విధంగా దాన్ని క్లిక్ చేస్తే మనకి చూడండి మన మన ఇమేజ్ ఒకటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి ఉంది సో రెండు యాడ్ చేస్తాం ఆ రెండిటికి కూడా అక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి రెడ్ మార్క్లో ఉంటే మనకు అవి లాక్ అయిపోయినట్లే సో అగైన్ మనం అక్కడ మళ్ళీ లేయర్ దగ్గర క్లిక్ చేస్తే మనకి బ్యాక్ వచ్చేస్తుంది అనమాట సో దాని తర్వాత టెక్స్ట్ ఇవ్వాలి అనుకుంటే ఏ అనే దాన్ని క్లిక్ చేస్తే పైన మనకి న్యూ టెస్ట్ అని వస్తుంది చూడండి దాని మీద ఒక్కసారి జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్ కనిపిస్తుంది అనమాట సో అక్కడ మనం ఏమి ఇవ్వాలన్నా ఒక టెక్స్ట్ ఇవ్వాలి సో నేనైతే ఇక్కడ యూట్యూబ్ అని ఇస్తున్నాను ఫస్ట్ యూట్యూబ్ అంటే యూట్యూబ్ తమ్మునెలు చేస్తున్నాను కాబట్టి నేను యూట్యూబ్ అని టైప్ చేశానండి సో మనం ఏమైతే తమ్మునెల పేద పెట్టాలనుకుంటున్నామో సో ఆ మ్యాటర్ అయితే ఇక్కడ పూర్తిగా ఒక్కసారే కాకుండా చిన్న చిన్న బిట్లుగా డివైడ్ చేసి రాసుకుంటే మనకి అక్కడ కొంచెం ఎఫెక్ట్స్ అయితే ఇవ్వడానికి బాగుంటుంది అనమాట సో ఇక్కడ యూట్యూబ్ అని పెట్టేశాను కదా అది స్క్రీన్ మీద మనకి తమ్నెల్ మీద వచ్చేసింది దానికి మనకి మనం ఎక్కడ సెట్ చేసుకోవాలంటే సైడ్లో సెట్ చేసుకోవాలా కార్నర్స్లో సెట్ చేసుకోవాలా మిడిల్లో సెట్ చేసుకోవాలా మనమే సెట్ చేసుకొని జస్ట్ ఒక దగ్గర పెట్టేయాలన్నమాట నా కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి దాన్ని క్లిక్ చేస్తే మనకి మనకి అక్కడ రాసింది ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం రాసాం కదండి యూట్యూబ్ అని దానికి ఫాంట్ అంటే ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మనం పెట్టుకోవచ్చు సో అక్కడ ఫాంట్ అని దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫాంట్స్ అన్నీ ఉంటాయి మనకి ఏ స్టైల్ నచ్చితే ఆ స్టైల్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి కింద ఓకే అనుకుందా దాన్ని క్లిక్ చేసేస్తే మనకి ఆ స్టైల్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట చూడండి తర్వాత ఇక్కడ వచ్చింది రెడ్ కాకుండా యూట్యూబ్ అనేది ఆ బ్యాక్గ్రౌండ్కి కొంచెం వేరే కలర్ అయితే సూట్ అవుతుందని సో అక్కడ మళ్ళీ కలర్ దానికి ఫిక్స్ చేసి అక్కడ ఎనేబుల్ చేస్తే మనకి ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు కదా సో అలాగే పెట్టుకున్నాను తర్వాత అక్కడ స్ట్రోక్ ఇచ్చానండి ఆ రాసిన దానికే స్ట్రోక్ ఇందాక చెప్పాను కదా ఆ స్ట్రోక్లోకి వెళ్ళాక బ్లాక్ కలర్ ఇచ్చి కొంచెం స్ట్రోక్ సైజ్ అనేది ఇచ్చాను అనమాట సో ఇక్కడ స్ట్రోక్ని ఎనేబుల్ చేసుకొని కింద మనకి స్ట్రోక్ అనేది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ కింద స్ట్రోక్ విత్ అని చూడండి దాన్ని పెంచుకుంటూ పోతే మనకి ఆ సైజ్ అనేది వస్తుందనమాట థిక్నెస్ అనేది వస్తుంది సో అలా చేసేసి ఒక పక్కన పెట్టాను తర్వాత మళ్ళీ టెక్స్ట్ ఇవ్వాలి కాబట్టి ఏ అనే దాన్ని క్లిక్ చేసి పైన టెక్స్ట్ చూడండి ప్లస్ మార్క్ దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి మళ్ళీ మనం టెక్స్ట్ ఇచ్చుకోవడానికి ఒక ప్లేస్ అనేది వస్తుంది సో ఇక్కడ తమ్ నైల్స్ అని ఇవ్వాలండి అంటే మనం ఏమి రాయాలనుకుంటున్నామో నెక్స్ట్ వర్డ్ అనమాట తమ్నెల్స్ అని ఇచ్చాను సో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది సో దాన్ని కూడా మనము కొంచెం సైజు పెద్దది కావాలా చిన్నది కావాలా కూడా అక్కడ పెంచుకోవచ్చు కింద ఉంటుంది సైజ్ అనేసి దాన్ని క్లిక్ చేసి మీరు పెంచుకోవచ్చు సో దాని తర్వాత సో మనకి ఇక్కడ చూడండి బియ్యని కనిపిస్తుంది అంటే బోల్డ్ అవన్నీ వస్తాయన్నమాట సో నేను అక్కడ అరేంజ్ చేస్తున్నాను ఒక దాని మీదకి ఒకటి పక్క అంటే కింద కింద రాకుండా జస్ట్ చిన్న గ్యాప్ వచ్చేటట్టు తర్వాత దానికి ఏం చేశానంటే కలర్ కూడా ఇచ్చుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలర్ కూడా సెలెక్ట్ చేసుకొని దానికి బ్లాక్ అయితే ఇచ్చుకున్నాను పక్కన టిక్ మార్క్ ఉంది కదా కలర్ సెలెక్ట్ చేసుకొని పక్కన టిక్ మార్క్ క్లిక్ చేస్తే మనకి అక్కడ ఎనేబుల్ అవుతుంది అనమాట సో బ్లాక్ అనే కాదు మన ఇష్టం వచ్చిన కలర్ ఇచ్చుకోవచ్చు కాబట్టి ఫస్ట్ అయితే నేను బ్లాక్ ఇచ్చాను తర్వాత మళ్ళీ ఎల్లోగా మార్చేసాను తర్వాత యాజ్ యూజువల్గా మళ్ళీ స్ట్రోక్ ఇచ్చాను ఏదైనా మనం పెట్టిన వర్డ్స్కి మనం స్ట్రోక్ ఇచ్చినట్లయితే కొంచెం అవి హైలైట్ అవుతాయండి క్లియర్గా కనిపిస్తాయి సో స్ట్రోక్ కూడా నేను బ్లాక్ ఇచ్చేసాను సో ముందు చెప్పినట్టుగానే సేమ్ ప్రొసీజర్ అనమాట స్ట్రోక్ ఇచ్చి ఎనేబుల్ చేసి కింద స్ట్రోక్ విత్ అయితే కొంచెం పెంచాను మళ్ళీ అగైన్ మనం టెస్ట్లోకి వెళ్ళాలి అంటే ఏలోకి వెళ్ళి పైన న్యూ టెస్ట్ అని ఉంది సో దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఒక టెస్ట్ది యాడ్ అవుతుంది సో అక్కడ మనము అంటే యూట్యూబ్ తమ ఇలా చేయడం చాలా తేలిక అని రాద్దాం అనుకుంటున్నాను అందుకని ఇలా చేయటం అనేది మనం ఎలాగూ తెలుగు రావడం కోసం మనము ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాం కదండి సో మనకి ఆటోమేటిక్గా తెలుగు అక్కడ కనిపిస్తుంది మీ కీబోర్డ్లో దాని గురించి పెద్ద వరి అవసరం లేదు ఇలా చేయటం అనేది నేను రాస్తున్నాను అక్కడ సో అదంతా కూడా ఇలా పెట్టుకున్నాను దానికి కూడా మనము కలర్ ఇచ్చేసి సైజు పెంచేసి మనం ఎప్పుడైనా కూడా వర్డ్స్ ఇచ్చాక మూడు విషయాలు గుర్తుంచుకోవాలండి ఒకటి సైజు పెంచాలి తర్వాత దానికి కలర్ ఇవ్వాలి తర్వాత దానికి స్ట్రోక్ ఇవ్వాలి అంతే సరిపోతుంది టెక్స్ట్కి ఎప్పుడో ఈ మూడు ఫాలో అయిపోతే సరిపోతుంది సో యాజ్ యూజువల్గా ఇప్పుడు చూడండి మనం తెలుగు కాబట్టి ఇక్కడ ఫాన్స్ మై ఫాన్సు రీసెంట్ ఉంది మై ఫాన్స్ దగ్గరికి వెళ్ళాలి తెలుగు అయితే తెలుగు ఆల్రెడీ మనకి ఇక్కడ డౌన్లోడ్ అయ్యి ఉంటాయండి సో అవి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఏదైతే అది బాగుంటుందో అది చూసి సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఒకటైతే సెలెక్ట్ చేసుకుని ఒక దగ్గర అక్కడ పెట్టేశాను సో అన్నీ చూస్తున్నాను ఏది నాకు అంతగా పర్ఫెక్ట్గా అనిపించట్లేదు అనమాట సో మీరు చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ ఇది ఇదైతే ఆఖరిగా ఫైనల్ అయింది సో ఇలా చేయటం అంటే యూట్యూబ్ థమ్నెల్స్ ఇలా చేయటం అనేది కొంచెం దాన్ని సైజు కూడా పెంచుకోవచ్చండి కింద సైజ్ అని ఉంటుంది దాన్ని జస్ట్ డ్రాగ్ చేస్తే ఇండెక్స్ ఫింగర్తో డ్రాగ్ చేస్తే మీకు సైజ్ అనేది కూడా వస్తుంది సో దీనికైతే బ్లాక్ పెట్టాను బ్లాక్ ఇచ్చిన తర్వాత కొంచెం సైజు పెంచి దీనికి కూడా స్ట్రోక్ ఇచ్చాను అనమాట స్ట్రోక్ అనేది నేను ఏ కలర్ ఇచ్చాను వైట్ ఏదో ఇచ్చి ఉంటాను వైట్ ఇచ్చాను సో యాజ్ యూజువల్గా వైట్ ఇవ్వడం వల్ల మనకు అలా వచ్చిందనమాట సో మళ్ళీ టెక్స్ట్కి మళ్ళీ ఇంకొకటి ఓపెన్ చేసుకొని అక్కడ కూడా న్యూ టెక్స్ట్ అంటే అక్కడ ఇలా చేయటం యూట్యూబ్ తమ్ నెల్స్ ఇలా చేయటం చాలా ఈజీ అని రాశాను సో ఇక్కడ చాలా ఈజీ అని పెట్టాలన్నమాట చాలా ఈజీ సో ఇలా చాలా ఈజీ అని పెట్టాక పైన టాప్ కార్నర్లో చూడండి ఓకే అని ఉంది సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ టెక్స్ట్ అనేది ఈ తమ్నెల్ మీద యాడ్ అవుతుంది సో ఇక్కడ కూడా ఇచ్చేసాను ఇది కూడా చిన్న సైజ్ పెంచితే పెంచచ్చు లేకపోతే పెంచకపోవసం లేదు తర్వాత చూడండి ఇది దగ్గరగా అనిపించింది పైవి సెట్ చేస్తున్నాను మనం ఏదైనా రాసిన దాన్ని మనం కొంచెం జరపాలన్నా కూడా దాన్ని ముందు సెలెక్ట్ చేయాలన్నమాట దాన్ని సెలెక్ట్ చేసాకే మనం జరపడం అంటూ జరుగుతుందండి సో చాలా ఈజీ అన్న దాన్ని కొంచెం సైజ్ పెంచి దానికి వైట్ కలరు ఎనేబుల్ చేశాను తర్వాత దానికి స్ట్రోక్ కూడా బ్లాక్ అయితే ఇచ్చినట్టుంది లేకపోతే పింక్ కలర్ అయితే ఇచ్చాను సో ఇక్కడ రాసిన ఫోర్ టెక్స్ట్లు కూడా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి చూసారా డిఫరెంట్గా ఉన్నాయి ఇలా డిఫరెంట్గా ఉండడం వల్ల కూడా మనకి చాలా లుక్ అనేది బాగుంటుంది సో అంతా ఒకే కలర్ ఇచ్చేయడం కంటే ఇలా ఇవ్వడం వల్ల చాలా బాగుంటుంది సో ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ పిక్ ఇదే తీసుకోవాల్సిన లేదండి మనకి పిక్స్ ల్యాబ్లో కూడా కొన్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఉంటాయి అవి కూడా యాడ్ చేసి మనం బాగా క్రియేట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మనమైతే బయట నుంచి గూగుల్ నుంచి తెచ్చుకున్న పిక్స్తో ఎలా చేయాలో నేను చూపిస్తున్నానంటే సో ఇలా చేసిన తర్వాత సో మనకైతే టెక్స్ట్ ఇచ్చేసామండి దాని కింద చూడండి ఏ పక్కన ఉంది కదా దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ షేప్స్ డ్రా ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి అందులో షేప్స్ అనే దాంట్లోకి వెళ్తే మనకి షేప్స్ వస్తాయి అనమాట అలా కాకుండా మనకి ఇక్కడ స్టిక్కర్స్ ఉంది చూడండి ఫస్ట్ది స్టిక్కర్స్ అని క్లిక్ చేస్తే మనకి అందులో కొన్ని స్టిక్కర్స్ వాళ్ళు ఇస్తారు డిఫాల్ట్గా సో అందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు సో ఇక్కడైతే నేను ఒక రోజు సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను మామూలుగా మీకు చూపించడం కోసం యాక్చువల్లీ అక్కడ అది అవసరం లేదు కానీ మీకు చూపించడం కోసం అక్కడ యాడ్ చేస్తాను చూడండి అలా వచ్చింది సో అది మనం ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు ఎక్కడ ప్లేస్ చేయాలని చూస్తున్నాను సో యూట్యూబ్ పక్కన అది ప్లేస్ చేశాను కొంచెం సైజ్ చిన్నగా చేసేసి అలా పెట్టేశాను అనమాట సో అంతే మనకైతే స్టిక్కర్స్ కూడా యాడ్ అయిపోయాయి సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి మీరు ఇంపోర్టు డ్రా ఎన్ని ఆప్షన్ కూడా మనం యూజ్ చేసుకొని ఇంకా బాగా చేసుకోవచ్చు సో ఒకేసారి చెప్తే మీకు అన్నీ అర్థం కాదనమాట సో నెక్స్ట్ చూడండి ఏ పక్కన సింబల్ ఉంది దాని పక్కకు వచ్చేయండి సో అక్కడికి వచ్చేసాక మనం చాలా ఈజీ అని ఉన్నదాన్ని కొంచెం చేంజ్ చేద్దాం సో దాన్ని సెలెక్ట్ చేయాలి చెప్పాను కదా ఏ టెక్స్ట్ అయినా కొంచెం మాడిఫై చేయాలంటే ఆ టెక్స్ట్ని ముందు సెలెక్ట్ చేయాలి సో ఏ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ త్రీ డీ ఉంది చూడండి ఆ త్రీ డీ దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆ పైన చూడండి మీకు ఎలా కనిపిస్తుందో చాలా ఈజీ అనేది ఎలా మూవ్ అవుతుందో చూడండి ఆ రొటేషన్ కూడా త్రీ డీ లాగా జరుగుతుంది సో నెక్స్ట్ త్రీ డీ టెక్స్ట్ అవన్నీ ఉన్నాయి కదండీ దాన్ని క్లిక్ చేసినా కూడా మనకి ఇలా ఉంటుంది సో దీన్ని కొంచెం కరువు చేద్దాము అది కూడా ఆప్షన్ ఉందనమాట మనం మనం పెట్టిన టెక్స్ట్ అనేది కొంచెం కరువు అనమాట అంటే ఇలాగా ఆఫ్ సర్కిల్లా రావాలి అంటే దానికి కూడా ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ కరువు అనే ఆప్షన్ ఉంది ఆ కరువు దాన్ని క్లిక్ చేస్తే మనకి చూడండి ఇండెక్స్ ఫింగర్తో కొంచెం అలా జరిపినట్లయితే రైట్కి ఆ పైన టెక్స్ట్ అనేది ఎలా మూవ్ అవుతుందో చూడండి సో అలా మూవ్ అయిందన్నమాట కొంచెం బెండ్ అయ్యింది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కొంచెం బెండ్ అయింది సో చూడండి కొంచెం లుక్ అయితే చేంజ్ అయింది కదా సో మనకైతే ఇంకా తమ్ముల అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే ఇమేజ్ సేవ్ చేసుకోవాలండి పైన ఇమేజ్ అని ఉంది కదా సేవ్ వేస ఇమేజ్ అని దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఉంది చూడండి దాన్ని క్లిక్ చేస్తే మనకి గ్యాలరీలో మనది తమ్ములు అయితే సేవ్ అయిపోతుంది మనం ఒకసారి చెక్ చేద్దాం చూడండి గ్యాలరీలోకి వెళ్ళి మనం ఓపెన్ చేసినట్లయితే మనకి చూసారా తమ్ముల అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అండ్ మీకు కూడా ఈ తమ్మున నచ్చిందా సో మీరు కూడా ఇలాగే చేయాలనుకుంటున్నారా సో ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండ్ మన తమ్ము బట్టే మనకి వీడియో అనేది ముందుకు వెళ్తుందనమాట సో నో డౌట్ మీరు కూడా చాలా చాలా బాగా చేస్తారు వన్స్ మైండ్ పెట్టి కొంచెం ఫస్ట్ స్టెప్స్ కొంచెం కష్టంగా ఉంటాయి కానీ ట్రై చేయండి మనకి తెలిసిపోతే ఆ లాజిక్ చాలా చాలా ఈజీగా ఇంకా చాలా తక్కువ టైంలోనే చేసేస్తాం సో నేను చేసిన తమ్నల్స్ అన్నీ చూడండి మీకు నచ్చాయని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్